భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న అనుభవాల కలబోత. ఈ భిన్నత్వమే మన దైనందిన జీవితకాలంలో ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో నేర్పుతుంది. మన దేశంపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో మనం ఎటువంటి వారమన్న విషయాన్ని మన పరిసరాలు ప్రతిబింబిస్తుంటాయి. ఇందులో కొన్ని మానవ కల్పితమైనవి కాగా, మరికొన్ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవైతే ఇవన్నీ మనకు ఆసక్తిని పెంపొందిస్తాయన్న హామీ మనకెక్కడా కనపడదు. ప్రస్తుతం మీకు మన దేశంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల వివరాలను ఈ వీడియోలో చూపిస్తున్నాం. ముందుగా మనం కొండ శిఖరాన నిర్మించబడినటువంటి పుక్తల్ ఆశ్రమం గురించి తెలుసుకుందాం. ఇది అధివాస్తవిక ఆశ్రమాన్ని పుక్తల్ గుంప అని కూడా పిలుస్తుంటారు. కొండ శిఖరంపై తేనెపట్టు తరహాలో నిర్మితమైన ఈ ఆశ్రమం లడక్ ప్రాంతంలో ఉంది. అత్యంత ఎత్తైన ఈ ప్రదేశానికి చేరుకునే మార్గాలు చాలా పరిమితంగానే ఉంటాయి. ఈ ప్రదేశం స్థానికులకు సర్వసాధారణమే అయినప్పటికీ ఇతరులకు మాత్రం ఇక్కడకు చేరుకోవడం కష్టసాధ్యమనేది చెప్పొచ్చు. బస్తర్, ఇది నక్సల్స్కు ఆనవాళ్లన్నమాట. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఈ జిల్లా అటవీ ప్రాంతంతో, నదులతో కూడిన అత్యంత సుందరమైన ప్రదేశం. అత్యంత విస్తృతమైన, నిర్మానుష్యమైన ఈ ప్రాంతం గొరిల్లా కార్యకలాపాలకు అత్యంత అనువైంది కావడంతో నక్సల్ ఉద్యమానికి ఇది ఆలావలమైందని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న పలు దాడులు, ఎదురు కాల్పుల వంటి వాటితో ఈ ప్రాంతం ఇప్పుడు శవాల గుట్టగా మారుతోంది. డ్రాస్ ప్రపంచంలోనే రెండో అత్యంత చల్లనైన ప్రదేశమిది. జమ్మూకాశ్మీర్లో ఉన్న ఈ పట్టణాన్ని లడక్ యొక్క ముఖద్వారం, గేట్వే టు లడక్ అని పిలుస్తారు. ఈ పట్టణంలోని పలు ప్రాంతాలలో కార్గిల్ యుద్ధ సమయంలో అనేక దాడులు జరిగాయి. అంతేకాదు, అత్యంత తీవ్రస్థాయి ఉగ్రవాదానికి కూడా ఈ పట్టణం నెలవుగా మారింది. అయితే ప్రపంచంలోనే అత్యంత చల్లని నివాస ప్రదేశాల్లో ఇది రెండో స్థానంలో నిలవడం విశేషం. ఇక్కడకు వెళ్లి మిలిటెంట్ల తుపాకీలకు గురి కాకుండా ప్రాణాలతో తిరిగి రావడం అదృష్టమేనని చెప్పొచ్చు. థారీ ఎడారి అనగానే మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. రాజస్థాన్లో ఉంది. ఇసుక తిన్నెలతో, మాటల కందని సౌందర్యంతో అలరారే ఈ ఎడారి ప్రాంతంలో అంతే స్థాయిలో ప్రమాదం కూడా దాగి ఉంది. మీరు ముందు జాగ్రత్తతో, తగినంత జాగ్రత్తతో ఆహారం, నీరు వెంట తీసుకువెళ్లినా ఈ ప్రాంతంలో ప్రయాణించడం కష్టసాధ్యమేనని చెప్పక తప్పదు. ఈ ప్రాంతంలో అనేక విష సర్పాలు, క్రూర మృగాలు, ఇతర జంతువులు పొంచి ఉండడమే ఇందుకు కారణం. కర్దుంగ్లా ప్రపంచంలో అత్యంత ఎత్తైన రోడ్డు మార్గమిది. లడక్ నుంచి లేహ్కు వెళ్లే ఈ రోడ్డు మార్గం సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండడంతో పాటు సూర్యరశ్మి నేరుగా పడుతుంది. ఈ మార్గంలో ప్రాణవాయువు స్వల్ప ప్రమాణంలో లభిస్తుండడంతో ఇక్కడ కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కూడా ఉంది. అస్సాంలో ఉన్న లుండింగ్ టు హాంప్లాంగ్ రైలు మార్గం. అస్సాంలోని లుండింగ్ హాంప్లాంగ్ ప్రాంతం ఎంత ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుందో అంతే భయంకరమైన ప్రదేశం కూడా. ప్రకృతి సిద్ధమైన ఈ అటవీ ప్రాంతం ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణంతో మనకు కనువిందు చేస్తుంది. అయితే అదే సమయంలో ఇక్కడి బ్లాక్ విడో ఉగ్రవాద సంస్థ పాల్పడే కిరాతక చర్యలు చాలా భయంకరంగా, అత్యంత భయానకంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పనిచేసే రైల్వే ఉద్యోగులను, ఇంజనీర్లను కిడ్నాప్ చేస్తూ కొన్ని సందర్భాలలో వారి ప్రాణాలను కూడా తీస్తుంటారు. కొన్ని సందర్భాలలో అత్యంత రక్తసిక్తమైన రైలు మార్గాలలో ఇది కూడా ఒకటి. పంబస్ బ్రిడ్జ్ తమిళనాడులోని రామేశ్వర ప్రాంతాన్ని భారతదేశ ప్రధాన భూభాగంతో కలిపే రైలు మార్గమిది. సముద్రంపై కొనసాగే ఈ రైలు మార్గం క్రింద నుంచి నౌకలు ప్రయాణిస్తుండడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నౌకల రాకపోకలకు వీలు కలిగించే ఈ బ్రిడ్జి యంత్రాంగాలను నిర్వహించేందుకు దాదాపు 12 మంది కార్మికులు నిరంతరాయంగా పనిచేస్తుంటారు. శతాబ్ది కాలం నాటి ఈ బ్రిడ్జి వయస్సు దీనిని ప్రమాదకరంగా మారుస్తుంది. సిజు గుహలు మేఘాలయ రాష్ట్రంలోని సిజు గుహలు అత్యంత ప్రమాదకరమైనటువంటి చీకటి గుహలతో పాటు ప్రపంచంలోనే ప్రమాదకరమైన హ్యాంగింగ్ బ్రిడ్జిలకు నెలవు. పర్వత శిఖరాలను కలుపుతూ చెక్కతో, తాళ్లతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ మనల్ని అత్యధిక స్థాయిలోనే భయపెడుతుంది. చంబల్ లోయ మధ్యప్రదేశ్లోని చంబల్ లోయ గత కొన్ని దశాబ్దాలుగా కరుడుగట్టిన బందిపోట్లకు ప్రసిద్ధి చెందిన విషయమని మనకు తెలిసిందే. లోతైన లోయ ప్రాంతాలు ఇక్కడ సహజ నీటి వనరుగా ఉపయోగపడుతున్న ఒక పెద్ద వనరుగా మారి పొంచి ఉన్న ముప్పును తెలియజేస్తుంది. కైలాస మానస సరోవర యాత్ర సముద్రమట్టానికి దాదాపు 18,000 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస పర్వత యాత్రలో భాగంగానే మనకు మానస సరోవర యాత్ర కూడా ఉంటుంది.
కొంతమంది యోగులు, అనుభవజ్ఞులు ఏటా ఒట్టికాళ్ల యాత్రలో సాధారణ దుస్తులతోనే ఈ పర్వతారోహక యాత్రకు పాల్గొంటున్నప్పటికీ, తొలిసారి ఈ యాత్రకొచ్చేవారు మాత్రం అంత ఎత్తైన ప్రాంతంలో కొంతమేర అస్వస్థతకు గురయ్యే ప్రమాదముంది. హెమీస్ నేషనల్ పార్క్ లడక్ ప్రాంతంలో ఉన్న పర్వత అటవీ ప్రాంతమిది. పర్వతారోహణలో ఎవరైనా అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనే తొలి ప్రాంతం కూడా ఇదే. -20 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండే ప్రతికూల వాతావరణం ఇక్కడి ప్రధాన సమస్య కాగా, ఈ ప్రాంతంలో ఉన్న మంచు చిరుతలు రెండో సమస్య. గురేజ్ లోయ, గురేజ్ లేదా గురేజ్ లోయ శ్రీనగర్కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంలో ఉంటుంది. సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇక్కడి ప్రజలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. ఇక్కడ ఎక్కువగా మందుపాతర్ల పేలుళ్లకు గురై వికలాంగులైన వారే ఎక్కువ. దీంతోపాటు మంచు పెళ్లలు విరిగిపడే ప్రమాదం కూడా ఎక్కువే. ఒక్కోసారి 3 రోజుల్లో 80కి పైగా మంచు పెళ్లలు విరిగిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాంగర్ కోట, రాజస్థాన్లో ఉన్న ఈ బాంగర్ కోట ప్రపంచవ్యాప్తంగా దాని పురాతత్వ సౌందర్యంతో పాటు అందులో ఉన్న దయ్యాలు, భూతాలు వంటి వాటికి కూడా ప్రసిద్ధి చెందింది. అందులో ప్రేతాత్మలు సంచరిస్తుంటాయని ఈ నగర శివార్లలో నివసిస్తున్న ప్రజలు విశ్వసిస్తుంటారు. గతంలో అనేక కిడ్నాపింగ్లు, హత్యలు జరిగిన సందర్భాలుండటంతో రాత్రి సమయాల్లో ఈ తోటలోకి ప్రవేశాన్ని నిషేధించారు. కుల్దారా, ఇది అదృశ్య గ్రామం అనొచ్చు. రాజస్థాన్లోనే ఉన్న ఈ గ్రామం 300 సంవత్సరాల క్రితం అత్యంత సంపన్న గ్రామం. ఆరోగ్యవంతులైన ప్రజలతో, సన్నిహిత సంబంధాలతో కళకళలాడుతుండేది. ఇప్పుడు పాడుబడిన దయ్యాల గ్రామంగా మారిపోయింది. జూమాస్ బీచ్, గుజరాత్లో ఉన్న ఈ బీచ్ అత్యంత మిస్టీరియస్ బీచ్. శ్మశాన వాటిక కూడా కావడం కొంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ బీచ్కొచ్చిన సందర్శకులలో కొందరు అదృశ్యమైన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నల్ల ఇసుక, చీకటి రాత్రులు ఈ ప్రదేశాన్ని రాత్రి సమయంలో నిషిద్ధ ప్రదేశంగా మార్చేశాయి.